నమస్కారం. ఈరోజు మన వీడియోలో అంశం ఏమిటంటే వీలునామాలో ఖచ్చితంగా ఉండవలసిన అంశాలు ఏమిటి అని. గతంలో మనం వీలునామా మీద చాలా వీడియోలు చేసాం, దాంతోపాటు కంటిన్యూగా ఈ వీడియో చూడండి. వీలునామా మొత్తం రాసిన తర్వాత అర్హతలు, తర్వాత ఎవరు వీలునామా రాయొచ్చు, ఏ సందర్భంలో రాయొచ్చు, ఎక్కడ రాయొచ్చు, ఇవన్నీ కూడా గతంలో చెప్పేశాను. ఈ వీడియోలో ఏమిటంటే వీలునామాలో వీలునామాగా దాన్ని కన్సిడర్ చేయాలంటే చివరిలో ఉండవలసిన మూడు అంశాలు ఏమిటనేది. ఒకటి ఏముండాలంటే, ఇదే నా చివరి వీలునామా అని రాసి ఉండాలి. అప్పుడు దీని ముందున్న వీలునామాలు అన్నీ కూడా అమల్లో లేకుండా పోతాయి, ఇది ఫోర్స్లోకి వస్తుంది. రెండవది, ఈ వీలునామాలోని అంశములు ఎవరైతే రాస్తున్నారో అతని మరణం తర్వాత మాత్రమే అమల్లోకి రావాలి అని రాస్తాం. ఎందుకు? సాధారణంగా వీలునామా ఎవరైతే రాశారో ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మాత్రమే అమల్లోకి వస్తాయి. కానీ ఎందుకు రాయాలంటే, షెడ్యూల్డ్ లా లా సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుల్ని కూలంకషంగా పరిశీలిస్తే వీలునామాలో ఈ మాట ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. అంటే షెడ్యూల్డ్ లా దాని మీద సెటిల్ అయింది. కాబట్టి ఈ రెండు విషయాలు కూడా ఖచ్చితంగా రాలి. మూడోది ఏమిటంటే, ఈ వీలునామాలో ఉన్న అంశములు నా జీవిత కాలంలో మార్చుకున్నటకు ఒక హక్కుని నా వద్దే ఉంచుకునడం అయినది అని రాస్తాం. అప్పుడు ఈ మూడు అంశాలు ఖచ్చితంగా ప్రతి వీలునామాలో ఉండవలసిందే. ఈ మూడు అంశాలు లేని వీలునామాని కోర్టులో పరిశీలిస్తుంది. కానీ ఈ వీలునామాకి వ్యతిరేకంగా ఈ వీలునామా చల్లదని మరొక వీలునామా వచ్చినప్పుడు ఈ అంశాలన్నీ కూడా, ప్రతి అంశం కూడా కీలకమైన భూమిక పోషిస్తుంది. కాబట్టి మీ వీలునామా ఏదైనా రాయాలనుకుంటే ఈ మూడు విషయాలు ఖచ్చితంగా వీలునామాలో ఉండేలా చూసుకోండి. ఈ మూడు విషయాలు ఉంటేనే పరిపూర్ణమైన వీలునామాగా కోర్టు గుర్తిస్తుంది. మిగతా విషయాలన్నీ ఇంతకుముందు చెప్పినట్లుగానే ఉంటాయి. కానీ చివరిలో ఈ మూడు అంశాలు మాత్రం ఖచ్చితంగా రాయాలి. తర్వాత వీలునామా మీదే ఇంకా రెండు వీడియోలు చేస్తాను. వీలునామా ఏ సందర్భం, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ప్రాపర్టీ ఉన్న దగ్గర, లేకపోతే ఎక్కడైనా చేసుకోవచ్చా, ఇండియా మొత్తం మీద చేసుకోవచ్చా, ఈ అంశాల మీద తర్వాత ఒక వీడియో చేస్తాను.